శ్రీపాదరాజ్యం శరణం ప్రపత్తి. ఆనాడు గురువారం సూర్యోదయ సమయం. గురుహోర నడుస్తూ ఉన్నది. శ్రీ తిరుమలదాసును నేనును ధ్యానస్థులమై ఒకే గదిలో ఉన్నాం. సన్నగా సూర్యకాంతి కిరణరూపంలో మా గదిలోనికి ప్రవేశించింది. ఆశ్చర్యంలోకెల్లా ఆశ్చర్యం, ఆ సన్నటి సూర్యకిరణమందు శ్రీపాద శ్రీవల్లభుల వారి రూపాన్ని ఇద్దరం చూశాం. సూర్యకాంతి మా గదిలోనికి ప్రవేశించగాని మేము ధ్యానం నుండి ప్రకృతిస్థులమైనాం. పరమ పూజనీయము అత్యంత మంగళప్రదము అయిన శ్రీపాద శ్రీవల్లభుల వారి రూపము 16 సంవత్సరముల వయస్సులో ఉన్న రూపమును దర్శించగలుగుట నిస్సంశయముగా పరమప్రభువుల అవ్యాజకారుణ్యం చేత మాత్రం. క్షణకాలము దర్శనమిచ్చిన ఆ దివ్యమంగళరూపం కనుమరుగైనది. శ్రీప్రభువుల వారికి నైవేద్యంగా ఉంచిన శనగలు మాత్రం ఆ కిరణ ప్రసారముచే లోహఖండములుగా మారిపోయినవి. ఇవి ఆశ్చర్యకరం, బాధాకరముగా కూడా ఉన్నది. శ్రీప్రభువుల వారి దర్శనము వారి అనుగ్రహ సూచ్యమనుకునిన శనగలు లోహఖండాలుగా మారుట వారి ఆగ్రహ సూచకమా అని మనస్సులో మదనపడసాగింది. అప్పుడు శ్రీ తిరుమలదాసిట్లు చెప్పనారంభించారు. నాయన శంకరభట్టు, ఈరోజు మధ్యాహ్నము నా ఆతిథ్యమును స్వీకరించి నీవు కురువుపురానికి ప్రయాణం కావచ్చును. శ్రీ దత్తప్రభువుల అనుజ్ఞ అయినది. గురువారము మిట్ట మధ్యాహ్న సమయమందు దత్తక్షేత్రములందు దత్తప్రభువులు భిక్ష చేయుదురు. ఇది ఎంతయో శుభప్రదమైన కాలం. అంతట నేనిట్లంటిని, అయ్యా, ప్రతిరోజు శ్రీ దత్తప్రభుని స్మరణతోనూ దత్తకథా ప్రసంగాలతోనూ గడుపుచున్నాము. ఈ రోజున నైవేద్యం కొరకు ఉంచిన శనగలు లోహఖండాలుగా మారుట బాధాకరంగా ఉన్నది. నా సంశయాలను బాపి కృతార్థుని చేయ ప్రార్థన. శ్రీ తిరుమలదాసిట్లు చెప్పదొడంగిన, నాయనా, కొన్ని శతాబ్దాల తర్వాత కలియుగం ముదిరిన తదుపరి నాస్తికత్వం ప్రబలును. నాస్తికత్వాన్ని నిర్మూలించి అస్తికత్వమును తిరిగి నెలకొల్పడానికి శ్రీప్రభువులు చిత్ర విచిత్రమైన లీలల ద్వారా జీవులని అనుగ్రహించెదరు. భవిష్యత్తులో దత్తప్రభువులు చేయబోవు ధర్మ సంస్థాపనా కార్యక్రమములన్నింటికీ బీజరూపమును ఈ శ్రీపాద శ్రీవల్లభావతారంలో వారు అనుగ్రహించెదరు. ఖనిజంలో చైతన్యము నిద్రాణస్థితి. ఖనిజ స్థితిలో అంతర్లీనంగా ప్రాణముండును. ఖనిజముల రకరకముల రసాయనిక ప్రక్రియల వలన ప్రాణం ఉద్భవించును. ప్రాణములో మానసము అంతర్లీనంగా ఉండును. ప్రాణరూపంలో చైతన్యము అర్ధనిద్రాణ స్థితి. దీనిని నీవు వృక్షములలో స్పష్టముగా చూడగలవు. మత్తు పదార్థం తీసుకున్న మనుజుడు తన శరీరం నందు ఈ స్థితిని అనుభవించును. ప్రాణశక్తి రూపమున అభివ్యక్తమైన తత్వము పరిణామం చెంది వికాసం చెందిన దశలో మనస్సు ద్వారా పనిచేయుటను నేర్చుకును. ఈ స్థితిని జంతువులలో చూడగలవు. జంతువు పూర్తిగా వికాసం చెందిన దశలో మనుష్యుడని అనిపించుకును. మనస్సు తన యొక్క సంపూర్ణ శక్తితో పనిచేయును. అయితే మనస్సులో మనస్సు కన్నా అతీతమైన అతిమానసముండును. అది అంతర్లీన స్థితిలో ఉండును. మానవుడు యోగము ద్వారా పరిపూర్ణ మానవుడగును. అతడు మూలాధారమున పడియున్న చైతన్యమును సహస్రారమునకు కొంపోయి సవికల్ప నిర్వికల్ప స్థితులను కూడా పొందగలిగి పరంజ్యోతి స్వరూపుడైన శ్రీగురినితో తాదాత్మ్య స్థితిని అనుభవించుచూ ఉండును. ఆ స్థితిలో అనిర్వచనీయ ఆనందమును పొందుచుండును. అయితే అతడు మహాసంకల్పాన్ని అనుసరించి నడుచుకును. అందువలన అతనికి కర్మబంధములంటవు. ఆ మహాసంకల్ప స్వరూపము మాత్రము అచింత్యము, ఊహాతీతము, మహాప్రచండమైన వేగం కలదు. అతిమానసం కేవలం శ్రీప్రభువుల వారిది. ప్రతి క్షణమును కోట్ల కొలది ప్రార్థనలను శ్రీప్రభువులు స్వీకరించేదారు. ధర్మబద్ధమైన ప్రతి ప్రార్థనకు వారు ఉత్తరమిచ్చేదారు, బాధ నివారణ చేసేదారు. ధర్మబద్ధమైన ప్రతి కోరికను సఫలం చేసేదారు. మానవుని మానసము యొక్క వేగము తాబేటి వేగమైన వారి అతిమానసం యొక్క వేగము మహాప్రచండము, ఊహాతీత వేగము అయినది. కాంతి స్వరూపము యొక్క వేగము కూడా వారి అతిమానస వేగానికి సరికాదు. మానవుడు గాని మరే ప్రాణి గాని చేయు ఏ చిన్న ప్రార్థన అయినను అసంఖ్యాకములైన వారి తేజపుంజాలను చేరి తీరవలసిందే. సమస్త దృశ్యాదృశ్య శక్తులకును వారే ఆధారం. వారి లోకం నందుండు ప్రకాశము వారి తేజోమయ శరీరం నుండి వెలువడే కిరణపుంజమే కాని వేరుకాదు.
అది కోటి కోటి సూర్యప్రకాశం, అనేక కోటి బ్రహ్మాండాలు వెలుగుచున్న కోటానుకోట్ల గ్రహ నక్షత్రాదుల సమూహం యొక్క సంయుక్త ప్రకాశము కూడా వారి తేజస్సునందు సూర్యుని ముందు దివిటీవలే ఉండును. నాయన, ఇదే శ్రీపాద శ్రీవల్లభుల వారి అసలి తత్వం. అనంత శక్తి, అనంత జ్ఞానం, అనంత వ్యాపకత్వం కలిగిన ఆ నిర్గుణ నిరాకార స్వరూపము సృష్టియందు తనకు గల అవ్యాజ అనంతకరుణతో సగుణ సాకారముగా మనుష్య రూపంలో శ్రీపాదుల వారి రూపంలో దర్శనమిచ్చుచున్నది. దీనిని గ్రహించుటకు మానవునికి పరిపూర్ణత్వం సిద్ధించవలెను. మానవునిలో దైవం వైపునకు పరిణామము అనివార్యమైనట్లే దైవం కూడా తన యొక్క అనంత పరిమితులను కుదించుకుంటూ వచ్చి క్రిందనున్న స్థితులలోనికి దిగివచ్చుచూ ఉండును. దీనినే అవతరణమని అందును. ఇది నిరంతరముగా జరుగు ఒకనొక యోగ ప్రక్రియ. సత్యము ఒకసారి సృష్టిలో ప్రతిష్ఠించబడిన ఎడల అది స్వతసిద్ధముగా ప్రయత్నరహితంగా పనిచేస్తూ ఉండును. సత్య జ్ఞానానంత స్వరూపులైన శ్రీపాదులు అనేక దివ్య సత్యములను సృష్టిలో ప్రతిష్ఠించ సంకల్పంతో వచ్చిన దివ్య భవ్య అవతారం. వారు సాక్షాత్తు దత్తప్రభువులు. అంతట నేనిట్లాంటిది, అయ్యా, మీతో మాట్లాడుకొలది ఎన్నో కొత్త సంగతులు తెలియచున్నవి. శ్రీగురు స్వరూపము అంతుచిక్కుటలేదు. వారు ఈ దివ్య భవ్య చరిత్రను ఎట్లు లిఖించవలెనో, ఏ వ్యాఖ్యానములతో రాయవలెనో తెలియటం లేదు. మీరు సత్యమును ప్రతిష్ఠించు అని చెప్పారు. నేను విగ్రహ ప్రతిష్టల గురించి వింటిని గాని సత్యమును ప్రతిష్ఠించుట వినలేదు. నాయందు దయవుంచి వివరించ ప్రార్థన. అంతట తిరుమలదాసు ఇట్లని, అయ్యా శంకర భట్టు, నీవు శ్రీవారి దివ్య చరిత్రను రాయుటకు సంకల్పింపబడిన వాడవు. నీకు తారసిల్లిన శ్రీపాద భక్త పరమాణువుల అనుభవములను వారు చెప్పు విషయాలను లిఖించుము. నీ వ్యాఖ్యానములు అనావశ్యకములు. శ్రీవారి చరిత్రమును శ్రీవారే నీ లేఖిని ద్వారా రాయించుకుందురు. ఇంతకు మించి నీవు ఆలోచించుట వ్యర్థం. మానవుడు రకరకముల భోజన పదార్థాలు తీసుకును. అవి వాటంతట అవియే జీర్ణమై మానవునికి శక్తినిచ్చుచున్నది. ఈ ప్రక్రియ యందు మానవుని ప్రమేయం గాని ప్రయోజకత్వం గాని లేవు. మానవుడు భోజనము సంపాదించుకున్నట వరకే వారి బాధ్యత. ఆ తరువాత తిన్న ఆహారం పచనమై శక్తినిచ్చుట ఆరోగ్యవంతమైన శరీరం యొక్క విధి. అనగా భోజనము సంపాదించుకున్నట అనున్నది నీకు విధించబడిన కర్తవ్యం. తిన్న ఆహారాన్ని పచనం చేసి శక్తినందించుట శరీరం యొక్క కర్తవ్యం. మానవునికి మనస్సు ఉన్నది కనుక ఎక్కువ స్వాతంత్రం అనుభవించుచున్నాడు. కావున తప్పు ఒప్పు రెండూ చేయు అవకాశం ఉన్నది. అయితే శరీరానికి ఆ స్వేచ్ఛ లేదు. అది తిన్న ఆహారమును పచనం చేసి శక్తిని అందించవలసింది. ఇది తిన్నవానికి ఇష్టమున్నను లేకున్నను ప్రయత్నరహితంగా జరిగిపోవు ఒకనొక స్వతసిద్ధ కార్యం. అనగా శరీరం యొక్క విధి నిర్ణయించబడి ఉన్నది. దానికి సంబంధించిన సత్యం ప్రతిష్ఠించబడినది. సత్యము వలన జరుగు కార్యము అప్రయత్నముగాను మన సంకల్పంతో ప్రమేయం లేకుండానే జరుగుచుండు. ప్రకృతిలోని అనగా ఈ సృష్టిలోని చర్యలు ప్రతిచర్యలు సత్యమును ఆధారంగా చేసుకుని జరుగుతూ ఉండును. సూర్యాస్తమయములు, ఋతుచక్రము, గ్రహ నక్షత్రాదుల గతులు ఈ రకంగా జరిగితీరవలసింది. ఇది అనుల్లంఘనీయమైన శాసనం. అనగా ఇవి మరొక విధముగా జరుగు స్వాతంత్రము వాటికి ఇయ్యబడలేదు. సర్వవ్యాపకత్వం కలిగిన ప్రభువు కూడా సృష్టి ఎందలి ప్రాణులయందు దయగలవాడై తాను నిర్ణయించిన విధిని కొంత సరళం చేస్తూ ఉంటాడు. కృతయుగన్నందు సర్వమును సంకల్పమాత్రమున సిద్ధిస్తూ ఉండేది. త్రేతాయుగమున యజ్ఞయాగాలు చేయుట వలన సిద్ధించుచుండు. ద్వాపరయుగమున మంత్రాస్త్ర ప్రయోగమున సిద్ధించుచుండును. కలియుగమున తంత్రశాస్త్రమునకు ప్రాముఖ్యత కలదు. ఈ యుగమున యంత్రముల వలన సిద్ధించుచుండును. యుగ ధర్మాలను బట్టి సరళీకరణం కావించబడింది. మానవుల శక్తియుక్తులు తగ్గుచున్న కొలదియు సరళీకరణ విధానము నిర్ణయింపబడినది. మూడు అహోరాత్రాలు ఏకధారగా శ్రీపాద శ్రీవల్లభ స్మరణం చేయుచు వారిని ధ్యానించు వారికి శ్రీపాదులు సశరీరంగా దర్శనమిచ్చి ధన్యులను చేస్తారు. మానవుడు పతనమగుటకు లక్ష మార్గాల్ని అనుసరించిన ఎడల వాణిని ఉద్ధరించుటకు దైవం 10 లక్షల మార్గాలను అనుసరించు. శ్రీ దత్తప్రభు తన అంశావతారముల చేతును సిద్ధులు, యోగులు, అవధూతలు, మహాసిద్ధుల ద్వారాను ఈ సృష్టి పాలనం చేయుచుండు. పూర్వయుగములందలి శ్రీదత్తులు వారేనా శ్రీపాదుల వారు అను స్వల్ప సంశయం మీ మనస్సులో బీజరూపమున ఉన్నది.
దానిని నివారణ చేయుటకే శ్రీపాదులవారు నైవేద్య రూపముగా ఉన్న శనగలను లోహపు శనగలుగా మార్చారు. అనసూయామాత లోహపు శనగలను తినుటకు యోగ్యమైన శనగలుగా మార్చినది. నేనెవరో కాదు సుమి, అలనాటి శ్రీదత్తుడనే అని గుర్తు చేయుటకు వారిట్లు చేశారు. దీనిలో ఇంకొక రహస్యార్థం కూడా ఉన్నది. నీ జాతకమందు గురుడు జబ్బుస్థానంలో ఉన్నాడు. గురుగ్రహానికి శనగలతో సంబంధం ఉన్నది. గురుగ్రహము వలన నీకు సంభవింపదలచిన విపత్తులు బీజరూపంలోనున్నవని, వాటిని ఎంతమాత్రం మొలకెత్తుటకు వీలులేని లోహస్వరూపంగా మార్చితిననియు శ్రీవారు ఈ సంకేతాన్ని నీకు తెలియజేశారు. శ్రీపాదులవారు తమ దివ్య మానసంలో వీక్షించని వస్తువు ఏదియు ఈ సృష్టిలోనికి రాదు. వారు తమ దివ్య మానసంలో వీక్షించని జీవి ఏదియు ఈ సృష్టిలోనికి వచ్చే అవకాశమే లేదు. ఇది పరమసత్యం. సత్య వస్తువునకు సంబంధించిన జ్ఞానం సుప్రతిష్టమయ్యుండుట అజ్ఞానమును పొందిన వారందరూ ఈ లోకం నుండి అంతర్ధానమైనను నష్టం వాటిల్లదు. ఆ జ్ఞానమును పొందుటకు యోగ్యత కలిగిన మానవుడు ఈ సృష్టిలోనికి వచ్చినప్పుడు జ్ఞానము స్వయముగా అతనిని వరించును. దైవశక్తులు, చిరంజీవులైన మునులు, అవతార పురుషులు అందరూ అవినాశతత్వానికి చెందినవారు. మానవులు ఈ సృష్టిలోనికి వచ్చినప్పుడు జ్ఞానము స్వయముగా తత్వమునకు చెందినవారు. మానవులు వినాశతత్వమునకు చెందినవారు. అవినాశతత్వము యొక్క జ్ఞానము స్థితి, శక్తి, గతి ఈ విధంగా ఉండి తీరవలనని నియమమేదీ లేదు. అయ్యది స్వేచ్ఛాతత్వం. అది పరిపూర్ణం. అది అత్యంత ప్రాచీనము మరియు అత్యంత నవీనం. కారణం లేని కార్యం జరుగుటకు వీలులేదు. సర్వకారణాలకును సర్వకార్యములకు ఏకైక తత్వమే ఆధారం. అది అన్నింటికీ అతీతం. అది ఏ దత్తతత్వం. ఆ దత్తప్రభు తన సంపూర్ణ కళలతో కలియుగమున ప్రప్రథమంగా శ్రీపాద శ్రీవల్లభునిగా అవతరించినది ఈ పీఠికాపురంలోనే. అటువంటి శ్రీపాద శ్రీవల్లభుల గురించి వర్ణించి చెప్పుటకు 1000 శిరస్సులు కలిగిన ఆదిశేషునకు కూడా అసాధ్యం. నాయన, శ్రీపాద శ్రీవల్లభులు తరచుగా తాము శ్రీ నృసింహ సరస్వతిగా అవతరించదమని సెలవిచ్చి ఉన్నారు. హిరణ్యకశిపుడు అతి విచిత్రములైన వరములను పొందాడు. వాడు మరణించుట అసాధ్యం అనిపించును. అయినను ఇచ్చిన వరములకు భిన్నము కాకుండా అత్యంత ఊహాతీత విధానమున నరసింహావతారము హిరణ్యకశ్యపుని హతమార్చింది. పరమ భక్తుడైన ప్రహ్లాదుని కాచి రక్షించినది. ప్రహ్లాదుడు స్తంభంలో కూడా స్వామి ఉన్నాడని వచించింది. స్వామి స్తంభం ద్వారా ప్రకటితమయ్యాను. అసలు దైవం ఉన్నాడా లేడా అను సంశయములు కలియుగంలో మెండుగా ఉండును. కలియుగ హిరణ్యకశ్యపుల మదమనుచుటకు ప్రహ్లాదుల వంటి భక్తులను కాచి రక్షించుటకు శ్రీ దత్తప్రభు అవతరించారు. భగవంతుడు ఉన్నాడని రుజువు చేయుట నరసింహావతార విశిష్టత. దైవదూషణ చేయువారి మదమనుచుట, దైవభక్తులను కంటికి రెప్పలా కాచి రక్షించుట అను రెండు ప్రధాన ఉద్దేశ్యములతో ఈ సృష్టిలోనికి వచ్చిన దత్తుని అవతారములే శ్రీపాద శ్రీవల్లభులను, శ్రీ నరసింహ సరస్వతియును. శ్రీపాదుల వారికి సాధ్యాసాధ్యములు ఏమీయూ లేవు. తిరుమలదాసు ఈ విధంగా చెప్పుచూ ఉండగా నా మనస్సును ఒక సందేహం వచ్చింది. నేను భూర్జపత్రముల మీద శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమును రాయుచుంటిని. భవిష్యత్తులోని జనులు ఎటువంటి పత్రముల మీద వాటిని రాయుదురో గదా. శాలివాహన శకమున ప్రస్తుతము వ్యవహారం జరుగుచూ ఉన్నది. భవిష్యత్తులో హోణశకము ప్రాచుర్యము వహించునని శ్రీపాదుల వారు సెలవిచ్చిరట. అసలు శ్రీకృష్ణ నిర్యాణము ఎప్పుడు జరిగినది? ఈ కలియుగము ఏ రోజున ఎన్ని ఘడియల ఎన్ని విఘడియలకు ఆరంభమైనది? భవిష్యత్తులోని జనులు వ్యవహరించు కాలగణనం ప్రకారం భవిష్యత్తులో వారు ఉపయోగించు పత్రము మీద శ్రీపాదుల వారు ఈ విషయములను రాసి ఇచ్చిన నేను శ్రీపాద శ్రీవల్లభులను కేవల దత్తావతారంగా నమ్మేదను. నాలోని ఈ సందేహములను తిరుమలదాసుకు చెప్పకుండగా నేను మధ్య మధ్యలో వారు చెప్పుదాన్ని ఆలకించు భంగిములను కనపరుచుచు చిరునవ్వును నవ్వుచు ఆ లోహపు శనగల వైపు చూస్తూ ఉన్నాను. ఇంతలో తిరుమలదాసు గొంతుక బొంగురుపోయిను. మాట మాట్లాడుటకు శక్తి లేకపోయిను. శ్రీపాదుల వారి చరిత్రమును ఆలకించుచున్న నేను వినలేనంత భయంకరమైన ధ్వనిని విన్నాను. ఆ భయంకర ధ్వనిని విన్న తరువాత నాకు ఏ శబ్దాలు వినలేనంతటి బ్రహ్మచివుడు సంప్రాప్తించింది. ఆహా, క్షణంలో నేను చెవిటివాడుగాను తిరుమలదాసు మోగవాడుగాను మారిపోయింది.
తిరుమలదాసు ఏదో చెప్పుటకు ప్రయత్నించుచున్నను, మాట వచ్చుటలేదు. నేను వినదలుచుకున్నను, ఎంతటి చిన్న ధ్వని కూడా వినిపించుటలేదు. అప్పుడు నేనిట్లు నా మనస్సులో చింతించి తిని రాకూడని సంశయం నాకు వచ్చింది. పర్యవసానంగా చెముడు సంప్రాప్తించినది. కొంపదీసిది నాకు శాశ్వతంగా వచ్చిన భదిరత్వం గానీ కాదు కదా. హా హతవిధి, ఇప్పుడేమి చేయవలెను. ఇంతలో నైవేద్యము కొరకు ఉంచబడి లోహఖండములుగా మారిపోయిన శనగలు ఆంధ్ర భాషలో శ్రీపాదరాజ్యం శరణం ప్రపద్యే అను ఆకారంలో నిలచినది. వాటిపైన తెల్లటి చిన్న పత్రము కానవచ్చెను. మేము చూచుచుండగానే అది పెద్దదొగుచుండెను. అది దీర్ఘచతురస్రాకారముగా తయారయ్యను. భూర్జపత్రం కంటే చాలా చాలా తక్కువ మందం కలిగి ఉండెను. అది ముట్టుకునినప్పుడు మృదువుగా ఉండెను. నలుపు రంగు కలిగిన వర్ణములు అత్యంత సుందరంగా లిఖించబడుచుండెను. అవి ఈ రకంగా లిఖింపబడెను. లిపి తెలుగు భాషలో ఉన్నది. శ్రీకృష్ణ నిర్యాణము క్రీస్తు పూర్వం 3102వ సంవత్సరము ఫిబ్రవరి నెల 18వ తేదీ రాత్రి సమయం 2:27:30. ఇది ప్రమాదినామ సంవత్సర చైత్రశుద్ధ పాడ్యమి శుక్రవారం అశ్విని నక్షత్రం శ్రీకృష్ణ నిర్యాణానంతరం కలిప్రవేశించింది. నాకు ముచ్చెమటలు పోయసాగినవి. నా శరీరం నందలి నీరంతయును స్వేదరూపమున బయటకు వచ్చుచుండెను. శరీరమున కంపనం తీవ్రముగా ఉన్నది. శ్రీపాదుల వారు అదృశ్యముగా ఇచ్చటనే ఉన్నారని నాకు రూఢి అయినది. నా మనమున ఏమి నా దురదృష్టము! నేను కురూపురమునకు చేరుట కలలోని మాట. శ్రీపాదుల వారు నరసింహావతారమును ధరించి నన్ను సంహరించినను ఆశ్చర్యపోనవసరం లేదు. వస్త్రమును ఉతికి ఆరవేసిన చందమున శంకర భట్టుని ఉతికి ఆరవేయమని తిరుమలదాసుని వారు ఆజ్ఞాపించిన నేనేమి చేయగలను? ప్రభు ఆజ్ఞాపించినచో తిరుమలదాసు నన్ను ఖచ్చితంగా బండకేసి కొట్టి ఉతికి ఆరవేయను అని చింతించి తిని ఆత్మజ్ఞానులమని గొప్పలు చెప్పుకుని కొంతమంది గురువులు సాధారణంగా బ్రహ్మజ్ఞానమునకు సంబంధించిన విషయములను తమ శిష్య పరమాణువులకు బోధించుచు ద్రవ్యాపేక్ష చేత తమ శిష్యులను ప్రశంసలతో ముంచెత్తుదురు. అటులనే ఫలానా గురువు చేత ప్రశంసింపబడినాను అన్న అహంతో శిష్యుడు సంచరించు. ఇట్టి గురు శిష్యులు ఉభయులు దోషభూయిష్ఠుడే. బ్రాహ్మణకుల సంజ్ఞాతుడనైన నాకు రజక కుల సంభవుడైన తిరుమలదాసుచే బ్రహ్మజ్ఞానమును బోధింపజేయుట శ్రీపాదుల వారి చమత్కారం. పరిసరములనున్నవారు తమ రజక వృత్తిలో నిమగ్నమై ఉన్నవారే గాని ఇటువంటి గహనతమమైన విషయముల్ని చర్చించువారు గాని అవగాహన చేసుకునగలవారు గాని లేరు. ఏమైనను, నాకు శ్రీపాద శ్రీవల్లభులే శరణ్యం. నేను తిరుమలదాసు వంక చూసి తిని అతని ముఖం ప్రసన్నంగా ఉండి బ్రహ్మవర్చస్సుతో వెలుగుతూ ఉండెను. నా మనమున తిరుమలదాసు బ్రాహ్మణుడని, మలిన మనస్కుడనైన నేను రజకుడనని తోచెను. నైవేద్యంగా ఉంచబడి లోహరూపముగా మారి ఉన్న శనగలు క్రమక్రమంగా యథారూపం పొందినవి. శ్రీపాదుల వారి ఆజ్ఞ మేరకు నేను శరీరమును చాలించిన తరువాత కొంతకాలం హిరణ్యలోకంలో ఉండి ఆ తదుపరి తిరిగి మరాట దేశన్న శరీరధారిని కాక తప్పదు. అయ్యా, శ్రీపాదుల వారు మిమ్ములను కూడా శరీర పతనానంతరం మరి యొక్క జన్మకు రావలసిందని ఆజ్ఞాపించారా? ఆ వృత్తాంతాన్ని సెలవిచ్చి నన్ను ధన్యుణ్ణి చేయవలసింది అంటి తిరుమలదాసు. ఇట్లనేను, ఒక పర్యాయం నేను శ్రీపాదుల వారి మాతామహుల ఇంటికి ఉతికిన బట్టల్ని తీసుకుని పోయింది. సుమతి మహారాణి మేనమామ అయిన శ్రీధరావధానులు గారు శ్రీపాదుల వారిని ఎత్తుకుని ఆడిస్తూ ఉన్నారు. దత్తదిగంబరా దత్తదిగంబరా దత్తదిగంబర అవధూత అని వారు పాడుచూ ఉండి అప్పుడు శ్రీపాదుల వారు 2 సంవత్సరముల వాళ్ళు. వారు కేరింతలు కొట్టుచూ ఆడుచుండి. ఆ దృశ్యము నయన మనోహరంగా ఉండెను. అంతట నేను శ్రీపాదవల్లభ దత్తదిగంబర అంటిని. శ్రీధరావధానులు నా వైపు చూశారు. అంతట శ్రీపాదుల వారు నరసింహ సరస్వతి దత్తదిగంబరా అన్నారు. తాము సాక్షాత్తు దత్తప్రభువులుగా గతంలో అవతరించితమనియు ప్రస్తుతం శ్రీపాద శ్రీవల్లభ నామమున తెరపైనున్నామనియు తెర మరుగైన తరువాత నరసింహ సరస్వతిగా రానున్నామని శ్రీపాదుల వారు తమదైన శైలిలో ఈ విధంగా బోధపరిచారు. శ్రీపాదుల వారు, తాత, నేను నరసింహ సరస్వతిగా మరాఠ దేశమును అవతరింపదలచితిని. తిరుమలదాసును కూడా మరాఠ దేశానికి రమ్మనుచుంటిని అన్నారు. శ్రీధరవధానుల వారి నోట మాట రాలేదు. అంతటా స్వామితో నేను
ఎప్పుడు ఏ రూపములో ఏ జన్మలో ఎచ్చట ఉన్నను నన్ను దయతో కనిపెట్టి ఉండవలసిన బాధ్యత తమరిది. నాకు మీ యొక్క బాలకృష్ణుని రూపం నందు మక్కువ ఎక్కువ అని అన్నాను. అప్పుడు శ్రీపాదుల వారు, తిరుమలదాసు, నీవు మరాఠ దేశమున గాడ్గే మహారాజ్ అను పేరుతో రజక కులమున జన్మించదవుగాక. దీన దళిత దుఃఖితుల సేవలో పునీతుడవయ్యదవుగాక. దేశిలా నగరమున సాయిబాబా నామమున యవన వేషమున నా యొక్క సమర్థ సద్గురు అవతారము రానున్నది. నీవు తప్పక యవన వేషమునున్న నా సమర్థ సద్గురు అవతారం యొక్క అనుగ్రహం పొందెదవుగాక. నీకు బాలకృష్ణుని రూపం నందు మక్కువ ఎక్కువ కనుక గోపాల గోపాల దేవకి నందన గోపాలాను నామాన్ని జపించెదవుగాక. నీ మనోనేత్రం నందు సదా నేను నీకు దర్శనమిచ్చేదను. నీవు ఈ శరీర పాతానంతరము కొంతకాలం హిరణ్యలోకం నందుండి ఆ పైన గాడ్గే మహారాజ్గా లోకహితార్థం చేయుము. ఇదే నీకు నా వరం, నా అభయం అని నన్ను దీవించారు. శ్రీధరావధానులు కొంతసేపటికి మామూలు స్థితిలోనికి వచ్చారు. వారికి ఇదంతయును అయోమయంగా ఉండింది. ఇంతలో సుమతి మహారాణి వారి మేనమామను పిలిచింది. వారికి పూర్తిగా మాయక్రమి ఉండుటచే తిరిగి శ్రీపాదుల వారిని సామాన్య బాలకుని వలె భావించారు. అంతటా నేను ఇట్లాంటిని, అయ్యా నాకొక సందేహం కలదు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో కర్మఫలములు అనివార్యములని సెలవిచ్చినారు కదా, వాటికి నియమ ఉల్లంఘనం కాకుండా కర్మధ్వంసమును ఎట్లు చేసేదరు? తిరుమలదాసు ఇట్లనే, శ్రీకృష్ణుడు కర్మఫలితములను అనుభవించవలెననే చెప్పెను గాని జాగ్రత్తావస్థలోనే వానిని అనుభవించవలెనని చెప్పలేదు. వానిని స్వప్నావస్థలో కూడా అనుభవించవచ్చును. భౌతికముగా శరీరముతో అనుభవించవలసినది 10 సంవత్సరాల కర్మమును, మానసిక క్షోభ వలన, స్వప్నములలోని మానసిక బాధల వలన కొద్ది గడియలలో అనుభవించి రాహిత్యాన్ని పొందవచ్చును. సత్పురుషులకు యోగులకు దానధర్మాలు సేవలు చేయుట వల్ల, దేవతా కైంకర్యాలు చేయుట వల్ల కూడా పాపకర్మ క్షయమగును. దేవతామూర్తులు పుణ్యస్వరూపాలు, వాటికి కైంకర్యాలు చేయుట వలన మన పాపం వాటికి ఆపాదింపబడి వాటి పుణ్యం మనకు ఆపాదింపబడును. పుణ్యమూర్తులకు దానధర్మాలు సేవలు చేయుట వలన కూడా ఇదే విధంగా బదలాయింపు జరుగుచుండును. సద్గురువు తన శిష్యుని నుండి సేవలు గైకుని ఆ సేవా మాధ్యమమున శిష్యుని పాపకర్మలు తను స్వీకరించి తన తపఫలాన్ని అతనికి సంక్రమింపజేయు. పాపఫలమును ఎవరో ఒకరు అనుభవింపక తప్పదు. అయితే దేవతామూర్తులు, అవతార పురుషులు, మహాతేజోమూర్తులు గనుక, వారు అగ్నిస్వరూపులు గనుక తాము స్వీకరించిన పాపకర్మములను వారు దగ్ధం కావించుకోగలుగుతారు. వారికి మనం పత్ర, ఫల, పుష్పాదులు సమర్పించినా కూడా మన పాపకర్మలు వారి పుణ్యరాశికి పరస్పరం బదలాయింపు జరుగుచూ ఉండును. మన ఆర్తి, భక్తి, శరణాగతి ఎంత తీవ్రముగా ఉండినా ఈ బదలాయింపు కూడా అంత తీవ్ర స్థాయిలో జరుగుచూ ఉండును. ఒక్కొక్క పర్యాయం తన ఆశ్రితుల పాపకర్మలను నిర్జీవ పదార్థాలైన రాళ్ళు, రప్పలు మొదలగు వానికి శ్రీపాదుల వారు బదలాయిస్తూ ఉంటారు. ఆ రాళ్ళు, రప్పలను కొట్టుట ద్వారాను, రకరకములైన చిత్ర మార్గముల ద్వారాను ఆ కర్మఫలమును ధ్వంసము చేయుచుందురు. దీనికి నీకు ఒక చిన్న దృష్టాంతాన్ని చెప్పేదను శ్రద్ధగా విను. శ్రీపాదుల వారు పుట్టినప్పటి నుండి వారికి పాల సమస్య ఉండేది. సుమతి మహారాణికి తన బిడ్డకు కావలసినంత క్షీరధారలు లేకుండెను. వారి ఇంట ఒక ఆవు ఉండేది. వారి ఇంటనున్న కాలాగ్నిశమన దత్తునకు నైవేద్యంగా పెట్టుటకు స్వల్ప క్షీరం మాత్రం అవసరమగుతూ ఉండేది. ఆ ఆవు కేవలం స్వల్ప క్షీరమును మాత్రమే ఇచ్చుచు గోవత్సమునకు మాత్రం సంపూర్తిగా క్షీరమునిచ్చుచుండెను. అది ఒక వింత ప్రవృత్తిగా ఉండెను. కాలాగ్నిశమన దత్తునికి నైవేద్యంగా ఉంచిన ఆ స్వల్ప క్షీరమును ఒక్కొక్క పరి శ్రీపాదుల వారు నైవేద్యానికి ముందే రహస్యంగా పూజామందిరమున చొరబడి త్రాగిడివాడు. అట్టి దినము శ్రీ అప్పలరాజశర్మ గారు దత్తప్రభువునకు బెల్లం ముక్క నైవేద్యం నిడి నిరాహారంగా ఉండేవారు. భర్త నిరాహారంగా ఉన్న రోజున సుమతి మహారాణి కూడా నిరాహారంగా ఉండేది. ఒకవేళ నైవేద్యము పర్యంతం వరకు ఆగిన ఎడల శ్రీపాదుల వారే ఆ క్షీరమును తాగేవారు. తమ వంశంలోని ఇంతటి అపూర్వ దివ్య శిశువునకు చాలినంత క్షీరమును కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నందుకు
తల్లిదండ్రులు ఎంతో విచారించేవారు. సమృద్ధిగా క్షీరమును ఇవ్వగల ఆవును శ్రీ అప్పలరాజశర్మ గారికి ఇవ్వవలెనని వెంకటప్పయ్య శ్రేష్ఠియు, నరసింహవర్మయు అనేక ప్రయత్నాలు చేశారు. కానీ అవి అన్నీయూ వ్యర్థమయ్యాయి. అప్పలరాజశర్మ ఎట్టి పరిస్థితులలోనూ దానమును స్వీకరించరు. అది ఆయన వ్రతం. దాన స్వీకరణము వలన పాపము చుట్టుకునునని వారి అభిప్రాయం. వారు వేద పండితులు గనుక వేద సభలేమైనా జరిగినచు వేద సంభావనను మాత్రమే స్వీకరించేవారు. వారికి పౌరోహిత్యం వలన రాబడి కూడా తక్కువ. వారు కేవలం వెంకటప్పయ్య శ్రేష్ఠి గారికి, నరసింహవర్మ గారికి మాత్రమే పౌరోహిత్యం చేసేవారు. వారు ఇరువురు సామాన్యంగా పురోహితులకు ఇచ్చు ద్రవ్యం కంటే ఎక్కువగా ఇచ్చడి సాహసం చేసిన అప్పలరాజశర్మ గారు కోపగించుకునేవారు. అప్పలరాజశర్మ గారు మామగారైన సత్య ఋషీశ్వరుల నుండి కూడా ఏమీయూనూ స్వీకరించడివారు కారు. కార్తీక పౌర్ణమి నాడు సుమతీ మహారాణి పుట్టినరోజు. ఆ రోజున మాత్రం బాపనార్యుల ఇంట భోజనం చేసేవారు. వైశాఖ శుద్ధ తదియ నాడు అనగా తన జన్మదినం నాడు కూడా మామగారింట భోజనం చేసేవారు. కాలక్రమమున శ్రీపాద జయంతి అయిన గణేష చతుర్థి నాడు కూడా బాపనార్యుల ఇంట భోజనం చేసేవారు. కుటుంబము యొక్క ఈ దుస్థితిని తలుచుకుని సుమతీ మహారాణి ఒకనాడు భర్తతో ఇట్లనే, నాథ, మా పుట్టినింట వారు స్థితిపరులేగదా. పైగా వారు కూడా నిష్ఠాగరిష్టమైన శ్రోత్రియ సంస్కారం గలవారు. శ్రీమంతులైన మా మల్లాది వారి నుండి గోవునొకదానిని స్వీకరించుటలో నాకు దోషమేమీనూ కనబడటలేదు. శ్రీపాదునికి కడుపు నిండుగా క్షీరమును కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నాము. మీరు సావధానముగా ఈ విషయమును ఆలోచించవలసిందే, ఇది నా మనవి అన్నది. అంతటా అప్పలరాజశర్మ ఇట్లని, సౌభాగ్యవతి, నీవు చెప్పేడి విషయం బాగుగానే ఉన్నది. సత్య ఋషీశ్వరులు పాపరహితులు కావున వారి నుండి గోవును స్వీకరించుట వలన దోషమేమీయూ ఉండదు. కానీ ఈ విషయమున ధర్మశాస్త్ర ప్రకారం ఆమోదము అత్యావశ్యకం. శ్రీపాదుడు దత్తావతారుడని మహనీయులు చాలామంది తెలిపియున్నారు. శ్రీపాదుని జననముకు పూర్వం నుండి ఇప్పటి వరకు అత్యంత ఆశ్చర్యకరమైన విషయాలు నడుచుచూ ఉన్నవి. ఇది దత్తుని యొక్క నవావతారమైన ఎడల మన ఇంటనున్న గోమాతయే సమృద్ధిగా క్షీరమునియ్యవచ్చును గదా, లేదా నీకు క్షీర సమృద్ధి కలుగజేయవచ్చును గదా. అదియునుగాక పెద్దవాడైన శ్రీధరరాజశర్మ అంధుడిగాను, చిన్నవాడైన రామరాజశర్మ కుంటివాడుగాను ఉన్నారే. శ్రీపాదుడు వారిద్దరినీ కూడా అంగవైకల్యం నుండి విముక్తులుగా చేయవచ్చును గదా. నీవు ఈ విషయమును మీ నాయనతో చర్చించుము, లేదా శ్రీపాదుడనే స్వయంగా అడుగుము. వచ్చి నా నియమము ఉల్లంఘింపబడి తీరవలసిన విషమ సమస్యను దైవం నాకు సృష్టించుట ఉచితం కాదు. సుమతీ మహారాణి ఈ విషయమును తన తండ్రికి నివేదించింది. బాపనార్యులు మందహాసం చేయుచు ఇలా అన్నారు, అమ్మణ్ణి, ఇది ఎంతయును శ్రీపాదుని విలాసమే. శ్రీపాదుడు సమస్యల్ని పరిష్కరించుటలోనే గాక సమస్యలను సృష్టించుటలో కూడా నేర్పరి. శ్రీపాదుడు దత్తుడేనని నేను యోగదృష్టితో గమనించాను. మన ఇంట గో సమృద్ధి ఉన్నది. గోవునిచ్చుటకు నాకు సమ్మతమేగాక మహదానందప్రదం. దత్తప్రభువునకు గోక్షీరము అత్యంత ప్రీతిపాత్రం. నీ భర్త చెప్పినట్లు ధర్మశాస్త్రం యొక్క ఆమోదము ఆవశ్యకమే. ఆహా, ఏమి విధి వైపరీత్యము! మామ నుండి సొత్తును ఏ విధంగా చేజిక్కించుకోవలను అని పరిపరి విధాల ప్రయత్నించు జామాతులు లోకంలో లెక్కకు మిక్కటంగా ఉన్నారు. అయిన నా అల్లుడు మాత్రం అగ్నిహోత్రంతో సమానం. అతని నియమమును భంగపరచ యత్నించిన మనం వెర్రివాళ్ళమగుదు. సృష్టి ఎందలి పంచభూతముల నుండి స్పష్టమైన ఆమోదం లభించిన గాని నీ భర్త ఈ గోదానాన్ని స్వీకరించడు. శ్రీపాదుడు తన అన్నలిద్దరినీ అంగవైకల్యం నుండి విముక్తులను చేసినచో మీ కుటుంబంతో తనకున్న రుణానుబంధం తెగిపోవు. రుణ విముక్తుడైన దత్తుడు మీ ఇంట బిడ్డగా ఉండజాలడు. జగద్గురువై లోకమును ఉద్ధరించుటకు బయలువెడలును. అందువలన పొరపాటును కూడా నీవు శ్రీపాదుల వారిని సోదరుల అంగవైకల్యం పోగొట్టమని కోరకము. సర్వమును కాలాధీనమయ్యున్నది. ఆ కాలము శ్రీపాదుని అధీనమయ్యున్నది. ఆ శ్రీపాదుడు సంకల్పించిన నీకు క్షీర సమృద్ధి కలిగి తీరును. అయితే శ్రీపాదునితో నీకు రుణానుబంధం నశించును.
రుణ విముక్తుడైన ఈ దత్తప్రభువు మన కుటుంబాలకి పరిమితుడుగాక విశ్వగురుత్వం వహింప గృహం నుండి పలాయనం చిత్తగించును. శ్రీపాదుడు సంకల్పించిన మీ ఇంటనున్న గోవు క్షీర సమృద్ధమై తన వింత ప్రవృత్తిని విడనాడి క్షీరం నొసంగును. అప్పుడు అసలు ఈ సమస్యయే తలయెత్తదు. కావున నీవు కొంతకాలం ఊరిమి వహించు. దత్తుడు కల్పించిన ఈ విషమ సమస్యను దత్తుడే పరిష్కరించును అని తెలిపాను. అంతట శంకరభట్టు, అయ్యా, శ్రీపాదుల వారి అన్నలిద్దరూ అంగవైకల్యంతో జనించుటకు గల కారణం ఏమి? దానికి కుటుంబపరమైన కర్మదోషములున్నవా అని ప్రశ్నించాను. అంతట తిరుమలదాసు ఇలా చెప్పాను, నాయన, శ్రీ దత్తాత్రేయుల వారు సాయం సంధ్యలో అవతరించారు. శ్రీపాదుల వారు ఉషఃకాలంలో అవతరించారు. రాబో నరసింహ సరస్వతి అవతారం మిఠ మధ్యాహ్నం అభిజలగ్నం నందు జరుగును. దత్తలీలలు అఘాధములు. సాయం సంధ్య తర్వాత చీకటి ఆవరించును. జీవులు నిద్రావస్థలో ఉందురు. కావున దత్తావతారం యోగ సాధనలోని పరిణామక్రమంలో సంపూర్ణ బాధ్యతను తాను వహించి జీవులను సుఖనిద్రపుచ్చినది. ఎటు వెళ్లవలెను, ఏమి చేయవలెను, పరిణామం యొక్క ఏ దిశలో కదలవలెను జీవులకు అంతుపట్టని గాఢాంధకారం. జీవులకు తెలియకుండానే వారిలో పరిణామమును సాధించుట దత్తావతార విశిష్టత. జీవులు ఏ ప్రయత్నము చేయకయే లేదా స్వల్ప ప్రయత్నం చేతనే వారికి తెలియని రీతులలో అంతశ్చైతన్యం యొక్క అగాధ లోతులలో పరిణామం వైపుకు పయనించిరి. ఇది కేవలం ఒక్క భూమండలానికే పరిమితం కాదు. శ్రీపాదుల వారి ఆగమనం ఉషఃకాలాన్న జరిగింది. ఉషస్సునందు సూర్యభగవానుని సమస్త శక్తులు ఒక్కసారిగా విజృంభించి జీవులను పునీతులను చేయును. వారి ఆత్మ సూర్యునకు ప్రతీక. జీవులలోని వివిధములైన శక్తులు జాగృతమై వివిధ గతుల్లో నాట్యమాడుచు అనంత వైవిధ్యంలో పరిణామం నుందుట ఇది సూచించును. మధ్యందిన మార్తాండు చండప్రచండమైన స్వరూపం. ఆత్మసూర్యుడు తన సంపూర్ణ శక్తులను విత్సలివిడిగా సమృద్ధిగా వెదజల్లుచు జీవులను జాగృతం చేయుట నరసింహ సరస్వతి అవతార ప్రయోజనం. ఈ విషయములు వారి యొక్క విశ్వవ్యాప్త చైతన్యమునకు సంబంధించిన విషయములు. దత్తావతారానికి శ్రీపాద శ్రీవల్లభావతారమునకు మధ్య సమయము కాళరాత్రి నడిచింది. అది కేవలం మహా అంధకార స్వరూపం. దానికి ప్రతీకగా పెద్దన్నగారైన శ్రీధర రాజశర్మ జన్మించారు. ఆ రాత్రి గడిచిన తదుపరి ఉన్న స్థితి సంశయములు, నాస్తికవాదాలు, కుతర్కాలు, వక్రభాష్యాలు వగైరా ఉన్న స్థితి. దానికి ప్రతీకగా చిన్నన్నగారైన శ్రీ రామరాజశర్మ జన్మించారు. ఏ జీవి అయినా మహాంధకార సదృశ్యమైన తమస్సును విడనాడి కుతర్కాలు, శంకలు, వక్రభాష్యాలు మొదలైన వాటితో కూడిన మనశ్చాంచల్య స్థితిని అధిగమించిన తదుపరి శ్రీపాద శ్రీవల్లభుల అనుగ్రహం పొందగలరు. ఇది ఏ దీనిలోని రహస్య విషయం. ఇవి జగత్తులోని జీవుల పరిణామమునకు సంబంధించిన విషయములు. కుటుంబపరమైన కర్మదోషములు కూడా కలవు. శ్రీ అప్పలరాజశర్మ గారు వెలనాటి మండలం నందలి వైదిక బ్రాహ్మణులైనను వారి కుటుంబమునకు గ్రామాధిపత్యం ఉండేది. శ్రీపాదులు వారి తాతగారు అనగా పితామహులు అయినవిల్లి గ్రామాధికారిగా ఉండేవారు. వారి కుటుంబంలో గ్రామాధిపత్యం జ్యేష్ఠ కుమారునికి సంక్రమించుచుండు. శ్రీపాదుల వారి పితామహుల నామధేయం శ్రీధర నామరాజ శర్మ. గ్రామాధికారం కలిగిన బ్రాహ్మణులు రాజశబ్దమును తన నామధేయానికి చివర కలిగియుండుట వారి సాంప్రదాయం. బ్రాహ్మణతత్వమును సూచించున్నది శర్మనామధేయం. గ్రామమునందు పంటలు పండినను, పండకపోయినను జమీందారులకు పన్ను కట్టవలసి వచ్చేది. నిర్బంధంగా పన్ను వసూలు చేయవలసిన బాధ్యత గ్రామాధికారిపై ఉండేది. అందువలన శ్రీధర రామరాజ శర్మ తన ఇష్టాయిష్టములతో ప్రమేయం లేకుండా జమీందారు వారు ఆజ్ఞను అనుసరించి హింసా పద్ధతుల ద్వారా కూడా పన్ను వసూలు చేయవలసి వచ్చేది. అది వారి కర్తవ్యము, ధర్మము కూడాను. అయినను దైవము దృష్టిలో అది పాపకార్యమయ్యను. అప్పలరాజశర్మ జ్యేష్ఠ భ్రాతకు గ్రామాధిపత్యం సంక్రమించెను. తాతగారు చేసిన పాపకర్మల ప్రభావం వలన శ్రీపాదుల వారి పెద్ద సోదరుడైన శ్రీధర రాజశర్మయు, చిన్న సోదరుడైన రామరాజశర్మయు అంగవైకల్యంతో జన్మించారు. శ్రీపాదవల్లభులు సాక్షాత్తు దత్తావతారులైనను తాతగారు చేసిన ఆ స్వల్ప పాప కర్మల ప్రభావము తాము కూడా అనుభవించవలసి వచ్చింది. అందుచేతనే వారికి కూడా పాల సమస్య ఏర్పడినది. విశ్వప్రభువు తాను ఏర్పరిచిన నియమాన్ని సర్వులకు వర్తింపజేయను. తాను అవతారంగా వచ్చి ఉన్నను కూడా
కర్మ ఫలితాన్ని తాను కూడా అనుభవించి మనకు మార్గదర్శకత్వం వహించుటకే. శ్రీ పైండా వెంకటప్పయ్య శ్రేష్ఠియును, శ్రీ వత్సవాయి నరసింహవర్మయును శ్రీపాదుల వారిని తమ స్వంత మనుబడి వలె భావించేవారు. అందువలన వారు శ్రీపాదుల వారి పాల సమస్యనకు తీర్చుట ఎట్లా అని దీర్ఘంగా ఆలోచించసాగారు. వర్మగారు శ్రీ శ్రేష్ఠి గారిని పిలిచి, అయ్యా, దీనికి సరియైన ఉపాయం మీరే చేయవలనని చెప్పారు. శ్రీ నరసింహవర్మగారి దగ్గర గాయత్రి అని పేరుగాంచిన గోమాత యొక్క సంతతి కలక, దానిలో సర్వశుభలక్షణాలున్న ఒక గోవును వర్మగారి నుంచి శ్రేష్ఠి గారు క్రయమును పొందినారు. విక్రయించగా వచ్చిన ధనాన్ని వర్మగారు తన వద్ద భద్రంగా ఉంచారు. ఇంతలో వర్మగారింట పౌరోహిత్యం నిమిత్తం అప్పలరాజశర్మగారు వచ్చారు. వారికి ఈ గో విక్రయ ధనాన్ని వర్మగారు వసంగారు. పౌరోహిత్యం జరుగునప్పుడు సంభావన నిమిత్తం సామాన్యంగా ఇవ్వబడు మొత్తం కంటే ఇది చాలా ఎక్కువగా ఉండెను. అప్పలరాజశర్మగారు ధర్మబద్ధంగా తాము తీసుకోవలసిన ద్రవ్యం మాత్రమే తాము తీసుకుని మిగతా ధనాన్ని తిరస్కరించారు. అంతట వర్మగారు తాము కూడా ఆ మిగతా ధనాన్ని తీసుకున్నట్టుకు అంగీకరింపలేదు. సుక్షత్రియ వంశంలో జన్మించిన నేను దానమిచ్చిన సొమ్మును తిరిగి స్వీకరింపజాలను. ఈ తగాద శ్రీ బాపనార్యుల వద్దకు వచ్చింది. బ్రాహ్మణ పరిషత్తు సమావేశమైంది. సభలో శ్రీ బాపనార్యులు ఇలా ప్రకటించారు, అప్పలరాజశర్మ నిరాకరించిన ఈ మొత్తాన్ని తీసుకున్నట్టుకు ఇష్టపడేవారు వచ్చి తీసుకోవచ్చును. అనేక మంది బ్రాహ్మణులు ఆ మొత్తమును తమకు ఇప్పించవలసినదని పోటీ పడజొచ్చిరి. ఇది ఎంతయో విడ్డూరమైన విషయం. అంతటా తరుణ వయస్కుడైన పాపయ్య శాస్త్రి అను బ్రాహ్మణుడు ఇలా చెప్పాను, శ్రీపాదుడు దైవాంశ సంభవుడు కాడు. దైవమే అయిన ఎడల ఈ విచిత్ర పరిస్థితి ఎలా దాపురించును? శ్రీదత్తుడే అయినచో తన ఇద్దరి సోదరుల అంగవైకల్యం నుండి ఎందుకు కాపాడడు? జరిగిన కొన్ని సంఘటనలు కేవలం యాదృచ్ఛికాలు. గోరింతలను కొండింతలుగా చేసి చెప్పుట మహానేరం. నేను దత్తభక్తుడను. శ్వేతార్క రక్షణ కూడా గురువు నుండి పొందాను. ప్రతిరోజు ఎంతో జపం చేసుకునుచున్నాను. నేను ఎటువంటి దానాన్ని స్వీకరించినను మలినం అంటది. యోగ్యుడనైన నాకు ఈ ధనాన్ని ఇప్పించవలసింది అని అడిగాను. బ్రాహ్మణ పరిషత్తు పాపయ్య శాస్త్రికి ఆ ధనాన్ని ఇప్పించాను. ఆ ధనము ఒక మంచి గోవును సంపాదించుకున్నటకు తగినంత ధనం. సభ ముగిసిన తదుపరి విజయగర్వంతో పాపయ్య శాస్త్రి ఇంటికి పోయింది. అప్పుడు వాని మేనమామ తన ఇంట ఉండెను. ఇరువురికి ఇష్టాగోష్టి జరిగింది. భోజనం చేసి వెళ్లమని పాపయ్య అడిగాను. అతడు తాను సంవత్సరంకు ఒకే ఒక్క పర్యాయం భోజనం చేస్తానని, ప్రస్తుతం తన మేనలను ఇంట భోజనం చేయుట వీలుపడదని చెప్పి శీఘ్రంగా వెడలిపోయింది. మేనమామ వెళ్ళిపోయిన తరువాత పాపయ్య సాలోచనగా కూర్చుని ఉన్నాడు. అతని భార్య వచ్చి, స్వామి, ఇప్పుడు వచ్చిన ఈ మేనమామ గత సంవత్సరం చనిపోయిన మీ స్వంత మేనమామ అచ్చుగుద్దినట్లు పోలి ఉండలేదా అని. పాపయ్య ఉలిక్కిపడివాడు. తనకు ఒకే ఒక మేనమామ ఉండేవాడు. అతడు గత సంవత్సరం పరమపదించాను. ఇప్పుడు ఈ మేనమామ ఎవరు? తన బుద్ధి ఎంత భ్రమలో చిక్కుకున్నది. తనకు మేనమామ వరస అయిన వాళ్ళు మరికొందరు ఉన్నను, వారెవ్వరూ ఇతన్ని నూటికి నూరు పాళ్ళు పోలి ఉండలేదు. చనిపోయిన తన మేనమామ యొక్క ప్రేతాత్మన తాను చూచినది. అతని గుండె వేగంగా కొట్టుకు ఆరంభించింది. తనకు భూతప్రేత పిశాచాలతో ఎట్టి మంత్రతంత్ర ప్రమేయాలు కూడా లేవు. తాను ఉపాసించిడి దత్తుని అనుగ్రహం నుండి తాను పతనమగుచుండెనా? రానున్నది తనకి చెడుకాలమా? మేనమామ వెళ్ళిపోవచ్చు, నీవు స్వల్పకాలములోనే నన్ను కలుసుకోగలవని ఆశించుచున్నాను అని చెప్పిన మాటలు అతని మనస్సును పరిపరి విధములు బాధింపదొడగింది. తాను అనతి కాలంలోనే మరణించి తన మేనమామను పరలోకంలో కలుసుకున్నట్టుకు పోనున్నాడా అని అతని గుండె బరువెక్కసాగింది. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అని అతడు జపించుకునెను. ఆ రోజు జపమును కూడా ఏకాగ్రచిత్తంతో చేసుకునలేకపోయాను. శ్రీ కుక్కుటేశ్వరాలయం నందలి స్వయంభూదత్తుని దర్శించుకున్నట్టుకు పోయాను. దత్తమూర్తిని ధ్యానింపదొడగిన ఆ ధ్యానంలో తనకు శిరస్సు లేని దత్తుడు కనిపించసాగింది. అచ్చట కూడా జపం చేసుకున్నట్టుకు కూర్చున్నప్పుడు మనస్సు చంచలంగా ఉండెను. అర్చక స్వామి ప్రసాదం ఇచ్చినప్పుడు ఆ ప్రసాదమంతయును విషపూరిత కలసమును ముంచి ఇచ్చున్నట్లు తోచెను. అర్చక స్వామి నవ్వుచూ ఏదో చెప్పుచుండెను. అయితే పాపయ్యకు మాత్రం ఈ ప్రసాదం తిని తొందరగా మరణించుము అని వినిపించుచుండెను. పాపయ్య ఇంటికి తిరిగి వచ్చినప్పటికీ తన భార్య నుదుట కుంకుమ కనిపించలేదు. నేను బ్రతికుండగానే కుంకుమ నేల తీశావు అని భార్యను గద్దించెను.
రూపాయి కాసంత కుంకుమ బొట్టును పెట్టుకుని ఉండగా భర్త తననిట్లు గద్దించి మాట్లాడుట ఆమెకు వింతగా తోచింది. పాపయ్యకు మనస్థిమితం తప్పిందని ప్రచారం వేగవంతమైంది. పీటికాపురమున వదంతులు, పుకార్లకు, విమర్శలు మెండుగా ఉండెను. పాపయ్యకు మానసిక చికిత్స, భూత చికిత్స మొదలైనవి చేయించబడుచుండెను. తనకు పిచ్చి లేదనియూ, తాను చెప్పిన విషయాలన్నీ యథార్థాలేనని చెప్పుచుండెను. అచ్చటనున్న జనులు పిచ్చివాడు కూడా ఒక్కొక్కప్పుడు తర్కబద్ధంగా మాట్లాడుచుండునని చెప్పుకొనసాగారు. పాపయ్య భార్యకు ఒక మంచి ఆలోచన వచ్చింది. తన భర్త శ్రీపాదుని నిందించిన కుకర్మకిది ఫలితమని ఆమె తలపోసింది. నోరులేని పాషాణమూర్తులైన దేవతామూర్తులు కంటే సశరీరుడైన దివ్యాంశలతో వెలుగుందు శ్రీపాదుని శరణుజొచ్చుట శ్రేయస్కరమని ఆమెకు తోచింది. ఆమె శ్రీపాదుని ఇంటికి వచ్చినది. వానిని ఎత్తుకుని ముద్దాడినది. ఏకాంత సమయం చూసుకుని వానితో తన యొక్క దురావస్థను తెలిపింది. శ్రీపాదులిలా అన్నారు, అత్త, ఇది అంతయును ఒక చిన్న సర్దుబాటుతో సమసిపోవును. నీవు నాకు మాతృ సమానురాలువు గనుక ఈ రహస్యాన్ని నీకు చెప్పుచున్నాను. నీవు ఎంతమాత్రం ఆలస్యం చేయక నూతన గృహమును నిర్మించుకును. నీవును మామను వాస్తు పూజ చేసి నూతన గృహప్రవేశం చేసిన తదుపరి అంతయు స్థిమితపడును. శ్రీపాదులు తననిట్లు ఆజ్ఞాపించిరను విషయమును ఎవరికీ తెలియనీయక అద్దె ఇంటిలో ఉండుటచే ఈ కష్టాలు తమకు సంప్రాప్తించినవనియు స్వంత గృహమును నిర్మాణం చేసుకుని తీరవలయుననియు తన వారితో చెప్పి ఒప్పించెను. పాపయ్యకు ఎవరో ఒక పాడుపడిన గొయ్యని భూధానంగా ఇచ్చారు. దానిని వెంటనే వ్యయ ప్రయాసల కోర్చి పూడ్పించారు. నూతన గృహ నిర్మాణానికి ఇంటిలోని ధన కనక వస్తువులు అన్నీయును వ్యయమాయను. కొంత రుణం కూడా చేయబడిన కొండరాళ్లను తెచ్చి శకలములుగా చేసి గృహ నిర్మాణం నందు వాడారు. గృహప్రవేశం జరిగిన వెనువెంటనే పాపయ్య స్వస్థుడాయన. నాయనా శంకరభట్టు, పాపయ్యకు మృత్యుదశ నడుచుచున్నది. వానిని అపమృత్యు సంకటం నుండి శ్రీపాదులు రక్షించారు. వానికి మానసిక క్షోభ, అవమానం, ధనవ్యయం మొదలగునవి కలిగించి కర్మధ్వంసం చేశారు. అంతేకాకుండా పాపయ్య చెడు కర్మను కొండరాళ్లల్లోకి ఆకర్షించి వాటిని శకలములుగా ఖండించుట వలన పాపయ్య కర్మను నశింపజేశారు. కర్మధ్వంసమునకు సిద్ధులు, అవధూతలు ఉపయోగించు సిద్ధ మార్గాలు చిత్ర విచిత్రములుగా ఉండు. స్వస్థుడైన పాపయ్యతో శ్రీపాదుల వారిలా అన్నారు, నీవు ఎంతటి బుద్ధిహీనుడవు, బుర్రలేనివాడవు. నీవు మనసారా ఆరాధించు దత్తుడే సశరీరుడై శ్రీపాదుడుగా నీ ఇంట ఎదుటనే ఉండగా కూడా గుర్తించలేని అభాగ్యుడవు. కుక్కుటేశ్వరాలయంలోని పాషాణదత్తమూర్తినే నీ రక్షకుడని నీవు నమ్మితివి. దత్తుడనైన నేను నీ పాపకర్మల సంచయమును కొండరాళ్లకు ఆకర్షించి వాటిని ఖండఖండములుగా చేయించి నీ కర్మను క్షయింపజేసి నీకు నూతన గృహమును కూడా ప్రసాదించి తిని నీవు సశరీరుడయ్యున్న ఈ దత్తునియందు విశ్వాసముంచిన ఎడల నీ సంస్కారములన్నింటినీ నా శరీరముపైకి ఆకర్షించి నీకు కర్మక్షయం చేసి రక్షించిడివాడు. భక్తుని యొక్క భావనను బట్టి దైవం అనుగ్రహించు ఫలముండు. ఈవేళ జరిగిన తరువాత పాపయ్య శ్రీపాద శ్రీవల్లభుల వారిని దత్తావతారంగా గుర్తించారు. శ్రీపాదుల వారి పాల సమస్య శ్రీ శ్రేష్ఠి గారికిని, శ్రీ వర్మగారికిని బాధాకరంగా ఉండెను. వారు శ్రీ సత్యఋషీశ్వరులు చెంతకు వచ్చి, ఓ రాజర్షి, మీరు జనక మహారాజు వలె సంసారం నందుండియు బ్రహ్మజ్ఞానులై బ్రహ్మమునందు లీనమై ఉన్నారు. మాదొక చిన్న విన్నపం, మీరు దానిని ఆమోదించవలసింది అని అడిగారు. దానికి బాపనార్యులు విన్నపమేదో తెలియకుండా ఆమోదం తెలుపుటెట్లు మీరు నిస్సంకోచలై విషయాన్ని తెలియజేయండి, నేను అది ధర్మబద్ధమైన ఎడల ఆమోదించి తీరేదనన్నారు. అంతట శ్రీ శ్రేష్ఠి, నేను శ్రీ వర్మ వద్ద నుండి గాయత్రి యొక్క సంతతికి చెందిన శుభలక్షణ సమన్వితమైన గోవును క్రయము పొంది ఉంటిని. మా కుల పురోహితులైన శ్రీ అప్పలరాజ శర్మ గారికి దానిని ఈదలంచితిని. ఆ గోక్షీరము శ్రీపాదులు వారి సేవకు వినియోగమైన ఎడల అంతకంటే మేము కోరదగునది ఏదీ లేదు. శ్రేష్ఠి మాటలను ఆలకించిన వాపనార్యులు, సరిసరి, ఆ గోమాతను మా గృహానికి తోలుకుని రండు, దానిని అప్పలరాజునకు ఇచ్చు ప్రయత్నం చేసేదాం. శుభలక్షణములతో కూడిన గోమాత అప్పలరాజు ఇంట ఉండుట దాతకు, గ్రహీతకు కూడా విశేష శ్రేయస్కరం అని వచించారు. గోమాత బాపనార్యుల ఇంటికి తీసుకుని రాబడింది. దానిని దానంగా స్వీకరించుటకు అప్పలరాజ శర్మ నిరాకరించారు. హిమాలయములలో శతోపద ప్రాంతమున్నది ఒకటి ఉన్నది.
ఆ ప్రాంతము నుండే ధర్మరాజాదులు స్వర్గారోహణం చేశారు. అచ్చట శ్రీ సచ్చిదానందావధూత అనే మహాత్మునున్నారు. వారి వయస్సు కొన్ని శతాబ్దాలు. వారు కైవల్యశృంగమునందున్న శ్రీ విశ్వేశ్వర ప్రభువుల శిష్యులు. శ్రీ విశ్వేశ్వర ప్రభువులు తాము పీఠికాపురంలో శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించి ఉన్నామనియు, తమ బాల్య రూపమును చూసి తరించవలసిందనియు శ్రీ సచ్చిదానందావధూతను శాసించారు. శ్రీ అవధూత పీఠికాపురానికి విచ్చేశారు. శ్రీ బాపనార్యులు వారిని ఆదరంతో స్వాగతించారు. శ్రీపాద శ్రీవల్లభ రూపమునున్న శ్రీ దత్తప్రభువులను దర్శించి చరితార్థులయ్యారు. వారి ముందు ఈ పాల సమస్య తేబడింది. శ్రీ అవధూత, అప్పలరాజశర్మ గోదానాన్ని స్వీకరించి తీరవలనని శ్రీపాదుల వారు సాక్షాత్తు దత్తప్రభువని, వ్యర్థములైన నియమాలతో దత్తప్రభువులకు క్షీరమును సంగు మహత్తర సేవను పోగొట్టుకొనకూడదని నొక్కి వక్కాణించను. బ్రాహ్మణ పరిషత్తు శ్రీపాదుల వారు దత్తుడేనని చెప్పుటకు సాక్ష్యాలని అడిగారు. పంచభూతముల నుండి సాక్ష్యమిప్పించదమని అవధూతలన్నారు. యజ్ఞము ప్రారంభమాయను, భూమాత సాక్ష్యం పలికెను. శ్రీపాదుల వారు శ్రీదత్తులే గనక అప్పలరాజశర్మ గోదానం స్వీకరించుట దోషము కాదు. మామగారు అల్లునికి ప్రేమపూర్వకంగా ఇచ్చినది దానముగా లెక్కకు రాదు. కనుక సత్య ఋషీశ్వరులు శ్రేష్ఠి నుండి దానిని దానంగా తీసుకుని అల్లునికి కానుకగా ఇయ్యవచ్చు. ఇది భూమాత వచనం. యజ్ఞము ప్రారంభమైన తరువాత యజ్ఞ ప్రాంతము మినహాగా మిగతా ప్రాంతములో వర్షము కురియుచుండెను. ఇది రెండవ సాక్ష్యంగా స్వీకరించబడింది. యజ్ఞం నందు హవిస్సులను అగ్నిదేవుడు స్వయంగా స్వీకరించి గోదానము దోషయుక్తం కాదని వివరించింది. ఇది మూడవ సాక్ష్యంగా స్వీకరించబడింది. వాయువు యజ్ఞశాల మినహాగా మిగతా ప్రాంతమంతటిని తన ప్రతాపంతో గడగడలాడించింది. ఇది నాలుగవ సాక్ష్యంగా స్వీకరించబడింది. ఆకాశం నుండి దివ్యవాణి వెలువడి శ్రీపాదులు సాక్షాత్తు దత్తప్రభువులేనని తెలియపరిచింది. పంచభూతముల సాక్ష్యములు స్వీకరించిన తదుపరి అప్పలరాజశర్మ గోదానాన్ని స్వీకరించింది. గోదాన ఫలం శ్రేష్ఠిగారికి దక్కింది. అందుచేత గోవు యొక్క ధరను నరసింహవర్మ అప్పలరాజునకు ఇచ్చినట్లు నిర్ణయించబడినది. ఈ విధంగా శ్రీ అవధూత సన్నిధిలో శ్రేష్ఠిగారికి వత్సవాయి వారికి అపూర్వ పుణ్యం లభించింది. శ్రీ అవధూత ఇట్లని, పీఠికాపురవాసులారా, మీరెంతటి మూర్ఖులు! మీ కన్నులకు ఎదురుగా నడయాడుచున్న శ్రీపాదుల వారిని సాక్షాత్తు దత్తప్రభువులుగా గుర్తించలేకపోయారు. స్వయంభూదత్త పాషాణమూర్తికి అనేక వేల సంవత్సరాల నుండి పూజలు జరుగుచున్నది. పాషాణ రూపమున ఉన్న ప్రభువు జాగృతమై సశరీరుడై శ్రీపాద రూపమును అవతరించాడు. వారిని అవతరించమని ఆహ్వానించి అవతరించిన తదుపరి తిరస్కరించుట నేరమగును. శ్రీపాదుల దర్శనార్థం అనేక శతాబ్దాలు వయస్సు కలిగిన నేను హిమాలయాల నుండి వచ్చాను. దత్తపురాణమున చరితార్థులైన విష్ణుదత్తుడును, సుశీలయు ఈ జన్మమున అప్పలరాజశర్మగాను సుమతీ మహారాణిగాను జన్మించారు. కృతయుగునందు లాభాదుడను మహర్షి ఉండెను. అతడు శ్రీ దత్తప్రభువుల విశేష అనుగ్రహానికి పాత్రుడయ్యను. శ్రీదత్తుని బాల్య రూపంలో చూడవలెనని, ఆ పూర్ణ పరబ్రహ్మమును పుత్రవాత్సల్యంతో సాకవలెనని ఉన్నదని దత్తుని కోరెను. శ్రీ దత్తప్రభు, నీ కోరిక శ్రీకృష్ణావతారమును నెరవేర్చగలనని చెప్పాను. లాభాద మహర్షి నందుడుగా జన్మించను. అతని భార్య యశోదగా జన్మించను. శనివార ప్రదోష సమయమున శివారాధన మహత్యాన శ్రీకృష్ణుడు నందయశోదల కుమారుడుగా పెరిగను. అయితే యాదవ కులమున ముసలము పుట్టి యాదవులంతా నిర్వంశులయ్యారు. శ్రీ అంబిక వాసవి కన్యకా పరమేశ్వరిగా జన్మించినప్పుడు రామడుగుల గ్రహనామమున భాస్కరాచార్యులుగా నందరాజు జన్మించను. ఆర్యవైశ్యులు అగ్నికుండమును ప్రవేశించినప్పుడు ఆయా గోత్రములలోని వారు ఇంటికొక్కరైనను మిగిలిది, కానీ లాభాద మహర్షి గోత్రం మిగలలేదు. కావున లాభాద మహర్షి స్మరణము ఆర్యవైశ్యులకు విధిగా నిర్ణయించబడింది. అగ్నికుండన్నందు ఆహుతి అయిపోయిన తరువాత శ్రీ భాస్కరాచార్యులు తన ఇంటిలోనున్న ధ్యానమందిరమున ధ్యానంలో ఉన్నారు. భాస్కరాచార్యుల పూర్వీకులలో ఒకరు శ్రీరామ భక్తులు. శ్రీరాములు వారు సాక్షాత్కరించిరి. అదే సమయమున మాతాపితృ సేవలో నిమగ్నం కావలసిన తరుణమున శ్రీరాముని తాను వచ్చు పర్యంతం అట్లనే ఉండమని ఆదేశించారు. శ్రీరాముని అడుగులు స్పష్టంగా వారి ఇంట ఉండెను. ఆ అడుగులయందు నిలబడి వాసవీమాత కనిపించింది. భాస్కరాచార్యునకు దుఃఖం పెళ్ళుబుకెను.
కొద్ది క్షణముల తరువాత అదే స్థానంలో బాలక రూపం కనిపించింది. ఆ బాలుడు మరెవ్వరూ కాదు, శ్రీదత్తుడే. ప్రభువు ఇట్లనెను, తాత, నేను నా సోదరి వాసవి ఎల్లప్పుడూ నీ కన్నులలో నడయాడే పసిపిల్లలం కాదా? మేము నిన్ను విడిచి ఎలా ఉండగలం? నీవు భూలోకన్నందు అవతరించిన లాభాద మహర్షివి. నీ గోత్రము నేడు నిర్వంశమైనది. విశేషమైన పుణ్యంగాని విశేషమైన పాపంగాని చేయినప్పుడు వంశాలు నిర్వంశమగుట తథ్యం. నందమహారాజుగా ఉండునప్పుడు విశేష పుణ్యఫలం దక్కింది. అంతటి మహోన్నత వంశన్నందు జన్మించుటకు యోగ్యత కలిగిన వారు అరుదైనప్పుడు నిర్వంశమగును. ఆ మహాపుణ్యముననే నీవు భాస్కరాచార్యునిగా జనించి వాసవాంబావతారమును కన్నులరాగాంచినావు. లాభాద గోత్రము నిర్వంశమైన కారణమున నీలో నీకు తెలియకుండగానే ఆవేదన కలుగుచున్నది. ఇదిగో అభయమిచ్చుచున్నాను, నీవు జనించిన ఈ రామడుగుల వంశం నిర్వంశము కాదు, కలియుగాంతం వరకు నడుచును. నేను శ్రీపాద శ్రీవల్లభావతారం ధరించినప్పుడు నీవు నా మాతామహుడుగా జన్మించవలసి ఉండును. ఆనాడు నీవు మల్లాది గృహనామం కలిగి బాపన్నావధానులుగా వ్యవహరింపబడేదు. మల్లాది వారి వంశం కూడా కలియుగాంతం వరకు నిర్వంశం కాదు. నాయనలారా, ఆనాడు బృహత్శిలా నగరం నందు ఇచ్చిన వాగ్దానాన్ని అనుసరించి ఈనాడు పీఠికాపురంలో ఈ విషయములు జరుగుతున్నది. శ్రీపాదుల వారి పెద్ద అన్నగారైన శ్రీధర రాజశర్మ తన అంధత్వం నుండి విముక్తుడై మహాపండితుడగును. అతడు శరీర పాతానంతరం కొంతకాలం హిరణ్యలోకం నందుండి శ్రీపాదుల ఆజ్ఞానుసారం మరాఠ దేశమున సజ్జనగడమందు సమర్థ రామదాసునిడి నామంతో వ్యవహరింపబడును. శ్రీపాదునకు గోదానం చేసిన ఫలితమును పొందిన నరసింహవర్మ శరీర పాతానంతరం హిందూ సామ్రాజ్య స్థాపనకు నడుం కట్టే మహాయోధుడై శివాజీ మహారాజ్ అను పేరిట ఛత్రపతి కాగలడు. శ్రీపాదుల వారి అవతరణముతో సన్నిహిత సంబంధం కల శ్రీశైల క్షేత్రాన్ని దర్శించి అనుగ్రహాన్ని పొందును. సమర్థ రాముని ప్రియ శిష్యుడై పేరుగాంశును. శ్రీపాదుల వారి చిన్నయిన రామరాజశర్మ తన కుంటితనం నుండి విముక్తుడై మహాపండితుడగును. శరీర పాతానంతరం హిరణ్యలోకన్నందు కొంతకాలం ఉండి తిరిగి శ్రీధరనామాన అవధూతాగును. నేను చెప్పు మాటలు అక్షర సత్యము. మీరు నమ్మినను నమ్మకపోయినను సత్యము సత్యము కాకపోదు. లోకంలోని మనుషులందరూ కలిసి సూర్యుడు లేడని వాదించినను సూర్యుడు అదృశ్యం కాదు, దైవం అతిచిత్రమైనది. వర్గములు ఎల్లప్పుడూ దైవం వద్దే ఉండును. ఎంతటి ధనవంతునకైనను భోగభాగ్యాలతో తులతూగు మహారాజుకైనను కష్టములు కలిగించు శక్తి దైవానికి కలదు. అదేవిధంగా కష్టములను బాపు శక్తి కూడా దైవానికి కలదు. భవిష్యత్తులో కోకనదం అని పిలువబడు వాయసపుర అగ్రహారం, శ్యామలాంబాపురం, శ్రీపీఠికాపురం కలిసి మహాపట్టణము. లోకన్నందలి అన్ని దేశాల వారు, అన్ని జాతుల వారు, అన్ని సాంప్రదాయాల వారు ఏదో ఒక జన్మన ఏదో ఒక రోజున పీఠికాపురానికి వచ్చి శ్రీ స్వామిని దర్శించుకుందురు. శ్రీపాదుని చరిత్రం సంస్కృత భాషలో రాయబడును. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అను ఈ గ్రంథము శ్రీపాద శ్రీవల్లభులచే ఆశీర్వదింపబడును. ఆ భూర్జపత్రాల ప్రతి శ్రీపాదుని సంకల్పమున అదృశ్య రూపమున శ్రీపాదుని జన్మస్థలానికి అనేక నెలవుల లోతున నిక్షిప్తమగు. వారి జన్మస్థలం నందు పాదుకా ప్రతిష్ట ఆలయ నిర్మాణం జరుగును. శ్రీపాదుల వారికి గోదానం చేయగలిగిన మహాపుణ్యశాలి వైశ్యశ్రేష్ఠుడైన వెంకటప్పయ్య శ్రేష్ఠి ధన్యుడు. వారి కుటుంబమున సిరి సంపదలకి లోటు ఉండదు. వారు హిరణ్యలోకన్నందు కొంతకాలం ఉండిన తరువాత మరాఠ దేశమున మహదైశ్వర్యవంతులైన వైశ్య కుటుంబమునందు జన్మించి శ్రీ నరసింహ సరస్వతి అవతారమును కూడా దర్శించగలరు. నాయన శంకర భట్టు, ఈ గోదాన సత్యత విశేష శుభప్రదం. నీవు కురుపురానికి ప్రయాణం కావచ్చు. నిన్ను శ్రీపాద శ్రీవల్లభుల వారు సదా రక్షించెదరుగాక. శ్రీపాద శ్రీవల్లభ జయము జయము.